వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షరిమిల ఇడుపులపాయలోని తన భూములను కొడుకు కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. షర్మిల, విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి ఇడుపులపాయి చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుండి నేరుగా వేంపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇడుపులపాయలో తన పేరిట ఉన్న 9 ఎకరాలను షర్మిల తన తనయుడు రాజారెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వేంగమని రెడ్డి నుండి కొనుగోలు చేసిన 2 ఎకరాల భూమిని కూతురు అంజలిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత వారి కుటుంబం ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకుంది. తల్లితో కలిసి షర్మిల ఆమె కుమారుడు, కుమార్తె బస చేయనున్నారు. 8 జూలై వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల కుటుంబ సభ్యులు నివాళులు అర్పించనున్నారు. అనంతరం హైదరాబాద్కు వెళ్తారు. అక్కడి నుంచి పాలేరుకు వెళ్ళి పాలేరులో నిర్వహించే బహిరంగ సభలో తన భవిష్యత్ కార్యక్రమాన్ని షర్మిల ప్రకటించనున్నారు. అయితే అక్కడి నుంచి ఆమె కాంగ్రెస్లో చేరే విషయమై ప్రకటించుకుంటున్నారని తెలుస్తుంది. ఇక ఆ దెబ్బతో వైసీపీకి ఊహించని చావు దెబ్బ కొట్టినట్టే అవుతుంది షర్మిల అని అంటున్నారు. చూడాలి ఇక ఆమె పార్టీ గురించి ఏం ప్రసంగిస్తారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారో.